అంటే మన ఇంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారండి, అంత కాదు ప్రత్యేకంగా చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఇస్ అది అంత అవకాశంగా నేను భావిస్తున్నా అదృష్టంగా. ఇట్ ఈస్ యాక్చువల్లీ తల మీద ఒక పెద్ద భారం పెట్టుకున్నట్టే నెత్తి మీద, అది ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చేతిలో పడేసాను, ఆ భారం ఆయన భుజాల మీద వదిలేసాను. ఇట్స్ అంతే, ఇట్స్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అఫ్కోర్స్ యూనో మాకు చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఇది. స్క్రీన్ మీద మిమ్మల్ని ఇద్దరిని చూడడం అనేది అసలు నిజంగా అదొక క్రేజీ కాంబినేషన్. ఇంకా కొన్నిసార్లు గుడ్డిగా దూకేయాలంటారు చూడండి, ఒక వ్యక్తిని నమ్మి అలాగా మీ ఇద్దరం కనిపించాలనుకున్నా మొత్తం ఈయన మీద భారం వదిలేసి దూకేసేస్తారు. నిజమేనండి, భారం అంటే గుర్తొచ్చింది, నిజంగా భారం బరువు బాధ్యత అన్నీ ఉంటాయి ఇందులో. సో ఎందుకంటే బాధ్యత మరీ ఎక్కువ, బికాజ్ ఆ ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ వస్తున్నారంటే అది వేరు, అందులోనూ ఆ ఫ్యామిలీని స్టార్స్గా చేసిన స్టార్ వస్తున్నారు అంటే అది ఇంకొకటి. అండ్ అందులోనూ తనయుడు కూడా అందులో ఉండడం, సో ఎంత అండి, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఎన్నిసార్లు ఎన్ని ఆసనాలు వేయాల్సి వచ్చింది చెప్పండి మీరు. అంటే స్ట్రెస్ అంటే ఓన్లీ స్క్రిప్ట్ అప్పుడే కొంచెం ఓకే అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి, ఊరికే ఏదో కాంబినేషన్ పెట్టి తీసేద్దాం అనేది ఎప్పుడు చేయకూడదు. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ టుగెదర్. అంటే మళ్ళీ చిరంజీవి గారు ఒకసారి ఒక మాట అన్నారు, అంటే మళ్ళీ చేస్తామో లేదో కుర్తులేదమ్మా, నాకు మంచి కథ రావాలి అన్నప్పుడు కొంచెం భయం వేసింది. సో ఇది ఆ ఇంట్లో కలెక్షన్ లాగా మిగిలిపోవాలి. సో అందుకని ఏదో ఇద్దరిని పెట్టి ఒక ఐటమ్స్ పెట్టేద్దాం అనుకుండా ఒక రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఫీల్ సోల్ ఉండాలి కథలో అనుకుని దాని మీద ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ తప్ప, బట్ వన్స్ ఇద్దరు స్క్రిప్ట్ని ఓకే అని షూట్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద స్ట్రెస్ లేదండి. ఇంకా ఇట్ వాజ్ గ్రేట్ జర్నీ, ఇట్ వాజ్ లైక్ ఎ పెయిడ్ హాలిడే యాక్చువల్లీ ఎవ్రీ డే ఆఫ్ ది షూట్. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎంతోమంది యాంకర్లు, ఎంతోమంది రిపోర్టర్లు, ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారు ఈ సినిమాతో. మేము అడిగే ప్రశ్న ఏంటంటే ప్రతిసారి చరణ్ గారు ఎప్పుడండి మల్టీ స్టార్, ఎప్పుడండి డాడీతో యాక్ట్ చేస్తారు, దానికి ఆచార్య ఆన్సర్ డెఫినెట్గా.